పరిహారం కోసం పడుతున్న బాధలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారని. కేవలం 2019 ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అతని వ్యవహార శైలి కనిపిస్తుంది. నైతిక విలువలు వదిలిపెట్టి, నీతి నిజాయితీలను పక్కన పెట్టి, ఏ రూపంగానైనా ఏ రకంగానైనా మరలా అధికారంలోకి రావాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడులో కనిపిస్తుందో తప్ప, ప్రజా పరిపాలన, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది ఆయనకి పట్టడం లేదని. నిన్నటి రోజున జరిగిన ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చూస్తుంటే, ప్రత్యేక హోదా కోసం నేనే కష్టపడుతున్నాను, ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో నేను ఒక్కడినే అడుగుతున్నానన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు, ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిపి అనేక పోరాటాలు, అనేక కార్యక్రమాలు చేసిన పరిస్థితిలో ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేను కూడా ప్రత్యేక హోదా సాధించడంలో నేను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నానని ప్రజలు నమ్మించడానికే నిన్నటి ఢిల్లీ దీక్ష తప్ప, చిత్తశుద్ధితో సాధించాలన్న ఆలోచన మాత్రం చంద్రబాబు నాయుడులో లేదని. 2015 ఆగస్టు 9వ తేదీన ప్రత్యేక హోదా ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఒక నిరసన దీక్షని చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఢిల్లీ పెద్దలకి తెలియజేసే ప్రయత్నం 2015 ఆగస్టు 9న జరిగిందని. మరి 2019 ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తూ ఇదేదో ఆయన మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నట్టు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు ప్రత్యేక హోదా కోసం మాట్లాడినట్టు, ఈయన ఏదో త్యాగాలు చేస్తున్నట్టు నిన్నటి కార్యక్రమం చూస్తుంటే, కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వినియోగించి ఈ దీక్ష చేశారా తప్ప సొంత డబ్బులు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని. మరి ఇదిగో 12,16,000 రూపాయల పైచీలకు ట్రైన్లకి ఖర్చు పెట్టిన పరిస్థితి, అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పేరిట లాడ్జీల రూములు తీసి ప్రభుత్వ ధనాన్ని వినియోగించి కార్యకర్తలకి ఆ రూముల్లో పడుకుంబెట్టిన పరిస్థితి, ఆ విధంగానే ఇంకా ఇతర ఖర్చుల కింద 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీ తెలుగుదేశం పార్టీ నిధులు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దీక్షలు చేయాలి తప్ప, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ స్వప్రయోజనాల కోసం, రేపు అధికారాన్ని దక్కించుకోవడం కోసం ఢిల్లీలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలకి నీ బలాన్ని చూపించడానికి ప్రజాధనాన్ని వినియోగించి ఈ దీక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఈరోజు నువ్వు నల్ల బట్టలు వేసుకొని నిరసన తెలియజేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమే నల్ల డ్రెస్ వేసుకొని నిరసన తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ. మరి మీరు కేవలం తెలుగుదేశం పార్టీ ఒక్కటే నిన్నటి రోజున ఢిల్లీ వెళ్ళింది, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, అక్కడ మద్దతు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో మీతో జట్టు కట్టలేదంటే
మీరు చేస్తున్న తప్పుడు విధానాలు, మీరు చేస్తున్న స్వార్థపూరిత రాజకీయాలు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు తెలుసు కాబట్టే మీతో ఏ ఒక్కరు కూడా కలిసి రాలేదని. జనసేన పార్టీ కానీ, లోక్సత్తా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీలు కానీ, ఇతరత్ర ఉన్న పార్టీలు కానీ మీతో రాలేదన్న విషయం ఢిల్లీలో మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన నాయకులందరూ కూడా గమనించారని. కేవలం కంటితుడుపు చర్యగా ఎన్నికల ముందు ప్రజల్ని నమ్మించడానికి, ప్రజల్ని వంచడానికి మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం అందరూ కూడా గమనిస్తున్నారని. గత 4 సంవత్సరాల క్రితం చెప్పాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఈ దేశంలో ఇప్పటికే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, అఖిల పక్షం తరఫున పోరాటం చేద్దామని చెబితే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటుంటే ప్రత్యేక హోదా ఎందుకు, ప్రత్యేక హోదా సంజీవన, లేకపోతే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పిన మీరు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను, అది ఇవ్వలేదు కనుక ఈరోజు ప్రత్యేక హోదా అడుగుతున్నానంటే మరి ఇంకా ఎన్ని నెలలు కాలం ఉంది, మీకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 2 నెలల ముందు ఎన్నికల ముందు ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే కేవలం నేను చెప్పిన ప్రజల్ని నమ్మించడానికి వంచడానికే మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెబుతూ రాష్ట్రం ఒక విధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, కొన్ని డిపార్ట్మెంట్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, ట్రెజరీల్ని ఫ్రీజ్ చేయించి ప్రభుత్వ చెల్లింపులను ఆపిన పరిస్థితిలో మీరు ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలి, ఈ 2 నెలల కాలం పాటు ఈ ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించడం మానేసి ఇప్పుడు కూడా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు తగ్గించుకోండి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి రండి మాతో కలిసి రండి మీరు కూడా రాజీనామా చేయండి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందంటే ఆ రోజు కలిసి రాని మీరు ఈరోజు ఎవరిని నమ్మించడానికి ఎవరిని వంచడానికి దీక్షలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆ విధంగానే మీరు రాష్ట్రంలో ఇచ్చిన హామీల్ని మీరు మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన హామీల్ని అమలు చేయండి అని చెప్పడం అంటే దొంగతనం చేసినాడు దొంగ దొంగ అరిచినట్లుగా మీ మాటలు ఉన్నాయే తప్ప నిజంగా ప్రజాశ్రేయస్సును కోరే విధంగా లేదని. 4.5 సంవత్సరాల కాలం, 4 సంవత్సరాలు 3 నెలల కాలం బీజేపీ పార్టీతో చట్టపట్టాలు వేసుకొని రాజకీయాలు నేర్పిన మీరు ఆ రోజు అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి మోడీ చెమ్ముడు నీళ్ళు గుప్పిడి మట్టి ఇస్తే అదే మహాప్రసాదం కింద భావించి కళ్ళు కద్దుకున్న మీరు ఈరోజు మీకు రాజకీయంగా చెడితే అది రాష్ట్ర ప్రజల మీద నెత్తిన రుద్దే ప్రయత్నాన్ని ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం. ఒక పార్టీ మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మేలు చేయలేదని తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు 3 నెలల కాలం పడితే మీరు తెలివైన వారా తెలివి తక్కువ వారా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించని పదే పదే తిరుగుతూ కోర్టు పని కోర్టు చేసుకుంటూ న్యాయం పని న్యాయం చేసుకుంటున్న పరిస్థితిలో మీ మాట చెల్లించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించినందునే ఈరోజు బీజేపీని విడనాడి బయటకు వచ్చి మీ తప్పుల్ని మీ తాలూకా ఈరోజు ఢిల్లీలో ఉన్న ఇతర పార్టీల్ని మద్దతు కోరడం, ఆ రోజు ఏ రాజకీయ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిందో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి మీరు చట్టపట్టాలు వేసుకుంటుంటే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా బాధపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు రాజకీయాల్లో అధికారమే ముఖ్యం, పదవులే ముఖ్యం, నీతి కానీ నిజాయితీ కానీ నైతిక విలువలు కానీ మీకు అక్కర్లేదని మరొకసారి నిరూపించి
పది సంవత్సరాల కాలం పూర్తి హక్కులున్న హైదరాబాద్ని మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ తప్పుడు కోసం, మీకు ఓటుకు నేటు కేసు కోసం హైదరాబాద్ను వదిలిపెట్టి వచ్చి, అది కూడా కేసీఆర్ నువ్వు బయటికి వెళ్తావా, నీ మీద చర్యలు తీసుకోవాలంటే భయపడిన మీరు తిరిగి దానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముడిపెట్టడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. లక్షలాది రూపాయల్ని ఈరోజు మీరు వెచ్చించి, కోట్లాది రూపాయలు వెచ్చించి చేసిన ఈ ప్రత్యేక హోదా దీక్ష దేనికి ఉపయోగపడుతుందని అడుగుతున్నాం. ఈరోజు ఏమైనా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయా? ఒకవేళ మీరు చేసిన దీక్షకి ఒక కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి నిజంగా ప్రత్యేక హోదా ప్రకటించాలంటే ఇప్పుడు జరిగేదా అని అడుగుతున్నాం. ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ఈ దేశం అంతా కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే పరిస్థితిలో మీరు చేసిన దీక్షలకు ఫలితం ఉంటుందా? మీరు చేసిన దీక్షలకు ఏమైనా విలువ ఉంటుందా అని అడుగుతున్నాం. మీరు చేసే రాజకీయ గిమ్మిక్లు, మీరు చేసే మోసపూరితమైన పనులు ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఈరోజు డోక్రాకు చెల్లెలకు 10,000 రూపాయలు ఇచ్చిన చెక్కులు కానీ, రేపు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలకు పెంచిన పెన్షన్లు కానీ, రేపు ఎన్నికల్లో మీరు ఓటుకు 3,000, 5,000 ఇచ్చే డబ్బు కానీ మీకు ఓట్లు తెచ్చే పరిస్థితి లేదని, ఆ కార్యక్రమాలు ప్రజలు అందుకుంటారు, ప్రజలు అనుభవిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారనే విషయం తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారని. ఆఖరి 2.5 నెలల కాలం పాటు మీరు తలకిందల తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మం బాబు, నువ్వు చేసిన వాగ్దానాలు అమలు చేయలేదు, రానున్న కాలంలో నిన్ను నమ్మం బాబు అని చెబుతూనే అదే సమయంలో రావాలి జగన్, కావాలి జగన్ అని మనస్ఫూర్తిగా ప్రజల హృదయాల్లో నుండి వస్తుంది. ఆ ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందునే ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర కానీ, ఈరోజు ఏ జిల్లాలోకి వెళ్ళి బహిరంగ సభలు పెట్టినప్పుడు కానీ జనం తండోపు తండాలుగా వస్తూ అన్నా నీ వెన్నంటి మేము ఉన్నాం, నువ్వు ముందుకు వెళ్ళు, నీకు భరోసాగా మేము నిలబడతామని చెబుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఈరోజు సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకున్నారు. మీకు మద్దతు ఇచ్చే టీవీలు కానీ, మీకు మద్దతు ఇచ్చే పత్రికలు కానీ అవాస్తవాలు వాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీ రేపటి కాలంలో మేము ఏం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మీరు నిలువిత్తు ధనం ఇచ్చినా, మీరు ఇటువంటి 15,000 చెక్కులు ఇంకొక 2-3 ఇచ్చినా కూడా ప్రజలు తీసుకుంటారా తప్ప మీకు మాత్రం ఓట్లేయరు చంద్రబాబు నాయుడు అని మీడియా ద్వారాగా తెలియజేస్తున్నారు.